వెల్కమ్ బ్యాక్ ముద్ర స్టూడియోలో ప్రముఖ విశ్లేషకులు కటారి శ్రీనివాసరావు గారు, ఏపీ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ చైర్మన్ సుందరరావు శర్మ గారు ఉన్నారు, వైసీపీ నాయకులు మాజీ ఎమ్మెల్యే శివరామరెడ్డి గారు ఉన్నారు, విజయవాడ నుంచి తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, అట్లా రాష్ట్ర ఏపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ అభివృద్ధి సంస్థ చైర్మన్ పంచుమర్తి అనురాధ్ గారు అక్కడి నుంచి లైవ్లో ఉన్నారు. ముందుగా కటారి శ్రీనివాసరావు గారు, రాజకీయ అంశాలు చాలా ఉన్నాయి, బట్ నేను ఒక మాట అన్నారు చంద్రబాబు నాయుడు గారు, ప్రపంచ 5 ఉత్తమ నగరాల్లో అమరావతిని ఆ స్థాయిలో తీర్చిదిద్దుతామనేటువంటి మాట. గత 3.5 సంవత్సరాలుగా అమరావతి నిర్మాణం దానికి సంబంధించి అనేక సందర్భాలు చర్చిస్తూ వస్తూ ఉన్నాము, బట్ మొన్న యాక్చువల్గా దసరాకి రియల్గా పనులు స్టార్ట్ చేయాలనుకుంటే మళ్ళీ డిజైన్స్ దానివల్ల మళ్ళీ సంక్రాంతి తర్వాత అట్లా స్టార్ట్ చేద్దామనే ఒక ఆలోచనకు వచ్చినట్టుగా ఉంది. బట్ 5 లక్ష్యాలు అయితే బాగా ఘనంగానే పెట్టుకున్నట్టుగా కనిపిస్తూ ఉంది, బట్ వాస్తవంగా చూసుకున్నప్పుడు జాప్యం జరుగుతుందా అనేటువంటి ఒక ఇది కనిపిస్తూ ఉంటుంది. జాప్యం అనేది భవిష్యత్ తరాలకి ఇబ్బంది లేకుండా ఉండడం కోసం జరుగుతున్న జాప్యం తప్ప ఇదేదో ఇప్పుడు ఒక 2 నెలల్లో గబగబా స్టార్ట్ చేసేది కాదనేటువంటి మాట ప్రభుత్వం వైపు నుంచి వస్తుంది. ఈరోజు మనం ఎస్ఎంఎస్ పోల్ కూడా ఇచ్చాం, అమరావతి నిర్మాణంలో జాప్యం జరుగుతుందా, మీ సమాధానం పోల్లో కనుక అవును అయితే వై అని, కాదు అయితే ఎన్ అని టైప్ చేసి కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి మీరు కూడా ప్రజలు కూడా దీంట్లో పార్టిసిపేట్ అయ్యి ఎస్ఎంఎస్లు పంపొచ్చు. జాప్యం జరుగుతుందా లేదా అనేటువంటి కాన్సెప్ట్ మీద కంప్లీట్గా జాప్యం జరుగుతుంది, 1. 2 అసలు అంటే మీరు ప్రపంచంలో ఏ దేశంలో తీసుకోండి, దేశ రాజధానులు తీసుకోండి, రాష్ట్ర రాజధానులు తీసుకోండి, అసలు ఆ స్ట్రక్చర్స్కి మనకి ఇక్కడ ఏదో నిజాం కట్టినాయి లేకపోతే రాజులు రాచరికంలో కట్టినాయి తప్ప బిల్డింగ్లకి ప్రభుత్వ బిల్డింగ్లకి అంత ప్రాధాన్యత అనేది అసలు అవసరం లేనటువంటి హంగామం. ఇప్పుడు నిజాం గోల్కొండ కోట కట్టాడు లేదా ఇంకెవరో ముస్లిం రాజులు ఎక్కడో కట్టారంటే అది వేరే, అప్పుడు ప్రజల్ని బానిసలుగా చూసేవాళ్ళు, వాళ్ళ సంపద అంతా వాళ్ళ దగ్గరే ఉండేది, వాళ్ళకి హంగామం ఆర్పడానికి దశాబ్దాల పాటు కట్టేవాళ్ళు. ఇప్పుడు అది కాదు, పరిపాలన ప్రజలకు అందుబాటులో ఉండటం కోసం, తేలిగ్గా పనులు జరగటం కోసం. ప్రైవేట్ బిల్డింగ్స్ మీకు ప్రపంచం ఎక్కడన్నా తీసుకోండి, ఇప్పుడు ట్విన్ టవర్స్ అమెరికాలో, లేకపోతే మన ఇది మలేషియాలో ఉన్న పెట్రోనాక్స్ టవర్స్, లేకపోతే దుబాయ్లో బుజ్, ఇవన్నీ కూడా ప్రైవేట్ స్ట్రక్చర్స్. ప్రైవేట్ స్ట్రక్చర్స్ ఎంత అయినా కట్టుకోవచ్చు వాళ్ళ ఇష్టం, ప్రభుత్వం అనేది పరిపాలనకు సంబంధించిన ఆఫీసులు కానీ తెచ్చుకోవాలి. మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రజల జీవితాలు బాగుపడటం అనేది ప్రధానం కావాలి తప్ప రాజధాని నిర్మాణం అన్నది చంద్రబాబు గారు బహుశా గొప్ప సివిల్ ఇంజనీర్ అయింటే బాగుండేదేమో, దేశానికి కూడా ఉపయోగపడేదేమో నాకు తెలియదు, కానీ ఆయన మనసులో ఒక విజన్ ఉండొచ్చు, నాకేం అభ్యంతరం లేదు, అది అద్భుతంగా ఉంది. పాలన ముఖ్యమంత్రిగా పరిపాలనకు సంబంధించిన దాని మీద దీనివల్ల ఏమవుతుందంటే 3.5 ఏళ్ళుగా మీరు చూసినట్టుగైతే ఆయన దృష్టిలో 2 ఉన్నాయి కీలకంగా. 1, ఈ రాజధాని నిర్మాణం 90% ఆయన మస్తిష్కాన్ని అంతా ఇదే ఆక్రమించేసింది. సరే, పోలవరం ఒకటి నడుస్తుంది, ఇప్పుడు అది జాగవుతా ఉంది, దాని మీద కేంద్రం నుంచి మాటలు రకరకాలకు వస్తూ ఉన్నాయి, ఇది ఆ డిజైన్లో ఇప్పటికి ఫైనల్ కానటువంటి పరిస్థితి. ఏ మనం ఏమన్నా ఇంద్రలోకం కట్టబోతా ఉన్నాను, ప్రజల జీవితాలు బాగుపడటం కీలకం కావాలి తప్ప ఈ బిల్డింగ్లు 4 ఏం కట్టావు, దాని డిజైన్ ఎట్లా ఉంది, అది స్థూపం ఉందా, వజ్రాకృతిలో ఉందా, అంటే ప్రజలు అది కోరుకుంటారని అనుకోవటం లేదు, ఒక రాజకీయంగా ఒక సింబల్ చూపించేసి ఒక అదే ఐకాన్ చూపించి ఇదే అభివృద్ధి అని చెప్పి నమూనా అని చెప్పి చెప్పడం అన్నది ఇవాళ ఉన్న ప్రజలు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రజలు కూడా అనుకోరా. గతంలో హైదరాబాద్ రాజధానిగా మనం చెప్పుకున్నాము, గర్వంగా హైదరాబాద్ అని చెప్పి ప్రపంచ పటంలో గ్లోబల్ సిటీగా ఉంది. ఇప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్ రాజధాని అంటే ఎక్కడ అంటే రాజధాని సరిగ్గా లేదనేటువంటి మాట కాకుండా ద ప్రైడ్ ఆఫ్ ఆంధ్ర అనే విధంగా ఉండాలని ప్రజలు కూడా ఫీల్ చేస్తారు. హైదరాబాద్ ఎందుకు అనుకున్నారంటే హైదరాబాద్ మన అసెంబ్లీ భవన్ బంగారు గొప్పగా ఉంది, లేదా సెక్రటరీ గొప్పగా ఉంది అని అనుకోవాలా. హైదరాబాద్ డెవలప్ అయింది, దానికి లేఅవుట్ ఒక మాస్టర్ ప్లాన్, అది ఇంజనీర్లు కూర్చోబెడితే 10 రోజులు చేసేస్తారు, లేదు ఒక 1 సంవత్సరంలో చేస్తారు రోడ్లు ఎట్లా ఉండాలి ఇంత ఏరియా. ఇక మిగతా అన్ని ఆ డెవలప్మెంట్ కి సంబంధించిన పాలసీస్ రావడం వల్ల హైదరాబాద్ డెవలప్ అయింది. చంద్రబాబు గారు చేశారు, ఇక్కడ మనం కాదు, అట్లా మేజర్ గా ఆయన కంట్రిబ్యూషన్ ఉంది. ఈ 2000 90s లో వచ్చిన డెవలప్మెంట్ లో ఆయన కరెక్ట్ గా టైంలో ఆయన అక్కడ ఉన్నారు, ఆ డెవలప్మెంట్కి బాధ్యులేరు. బట్ ఆ డెవలప్మెంట్ ఇప్పుడు ఇవన్నీ చంద్రబాబు గారు కట్టి కాగా మనం చూస్తే పెద్ద పెద్ద బిల్డింగ్లు అన్ని ఆ ఇంజనీర్లు అక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ సంస్థలు ఎవరో కట్టుకుంటారు. అదే సెక్రటరీ అదే అసెంబ్లీ ఉండే చంద్రబాబు గారు నడిపారు ఇక్కడ, ఏదో పాతకాలం ఉన్న నిజాం లాంటి. బట్ దానివల్ల పరిపాలనకి ఏమి ఇబ్బంది కాదు. ఇప్పుడు మన కేసీఆర్ గారిని విమర్శిస్తూ కూడా అదే కదా, ఉన్న సెక్రటరీ వాడుకోండి, ఉన్న అసెంబ్లీ వాడుకోండి, దీనికోసం 100 కోట్లు ఎందుకు తగలేస్తారని ఇక్కడ అందరూ అబ్జెక్షన్ పెడతారు. కాబట్టి అక్కడ స్ట్రక్చర్ చిన్నదిన్నా వేగంగా ఆ పని పూర్తి కావటం, ప్రభుత్వం దృష్టి ఇప్పుడు ఒక మంత్రిని పూర్తిగా దాన్ని కేటాయించారు, జిల్లా మంత్రులు ఇద్దరు ముగ్గురు అదే పని మీద ఉంటున్నారు, దాదాపుగా తప్ప వేరే పని లేదు. మరి ఏమన్నా ఫాస్ట్గా అవుతుందా, శరవేగంగా అవుతుందంటే లేదా 5 ఏళ్ళకి బహుశా ఈ టర్మ్ అయ్యే లోపు డిజైన్ ఫైల్ అవటం
మళ్ళీ వాటి శంకుస్థాపన అందుకని టైం డిజైన్ కూడా కావాలనుకుంటున్నారా మీరు ఫైల్ అవుతాయి అనుకుంటాను ఆశా దృక్పథంతో శంకుస్థాపన చేయటం తప్ప పూర్తి నిర్మాణానికి పని అయితే జరుగుతుంది. పూర్వపు రాజుల కాలంలో కట్టడాల మీద ఉండేది, ఇప్పుడు కట్టడాలు కాదు కాలం మీద ఉండాలి, దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలని చెప్పి పూర్తిగా. సుందరరామ్ స్వామి గారు, డెఫినెట్ గా ఇందాక ఉన్న ప్రైడ్ ఆఫ్ ఆంధ్ర అనే కాన్సెప్ట్ లో డెఫినెట్ గా ఆంధ్రప్రదేశ్ కు ఒక ఇది కావాలి కాబట్టి సరే అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ కావాలనుకుంటే కొన్ని పరిపాలనా భవనాలు కట్టుకోవచ్చు, అది కాదనేది చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం. గవర్నమెంట్ కూడా క్లారిటీగా చెప్పింది ఒక నగర నిర్మాణం చేస్తున్నామని చెప్పి, విజయవాడ గుంటూరు మధ్యలో ఒక ఇది డెవలప్ అయితే ఆ రెండు కలిపేసి మొత్తం కూడా మూడు పట్టణాలుగా చెప్పి మొత్తం కలిపి అమరావతి కింద చేద్దాం, ఇదంతా చాలా సందర్భాలు మాట్లాడుకున్నాం మనం. ఆ విషయంలో జాప్యం జరుగుతుందా అనేటువంటి ఒక మాట జరుగుతూ ఉంది. జాప్యం జరుగుతూ ఉందా అంటే జనరల్ గా జరుగుతూ ఉందా చెప్పిన ప్రజలకు కూడా అర్థమైపోయింది. ఓకే, ఎందుకంటే మీకు 3 సంవత్సరాలు ఆల్మోస్ట్ అయిపోయింది, 3.5 సంవత్సరం అయిపోయింది, ఇంకొక 6 నెలల్లో మీకు ఎలక్షన్ ఫీవర్ వచ్చేస్తుంది. ఇంకా ఇంకా ఆ తర్వాత ఇప్పటికి కూడా మనం చెప్తున్న ప్రకారం డిజైన్లు ఏం పూర్తి కాలేదు. ముఖ్యమంత్రి గారు లండన్ వెళ్ళారు, అక్కడ ఏదో హైకోర్టుకు సంబంధించిన వరకు చేశారు అని పేపర్లో వచ్చింది, ఆ తర్వాత దాని గురించి కూడా ఎక్కడా కనిపించలేదు. ఇవాళ ఇంకొకటి కూడా ఏంటంటే మేము చెప్పేది ఇవాళ ప్రజలకి మీరు ఎట్లాంటి వజ్రాకృతులతో డైమండ్లతోటి పెద్ద పెద్ద ఆకృతులతోటి మీరు కట్టినటువంటి వాటితోటి వాటికి ఏమి ఉపయోగం ఏం లేదు తెలియదు. ఎందుకంటే మీకు 13 జిల్లాలు మొత్తం మనవి, ఇక్కడ 2 జిల్లాలు కలిపేసేసి మీరు బ్రహ్మాండమైనటువంటి సింగపూర్ ఏవో చేస్తారంటే మిగతా 11 జిల్లాల వాళ్ళు ఏం చేయాలి వచ్చి, అంటే అది చూసేసి బ్రహ్మాండంగా ఉందని చెప్పారని, లేకపోతే అక్కడ ఏమన్నా ఒక స్విమ్మింగ్ పూల్స్ లేకపోతే పెద్ద పెద్ద ఇవన్నీ కనిపిస్తే అవన్నీ టికెట్ పెట్టి కొనుక్కుని ఎగ్జిబిషన్ చూసినట్టు చూసేసి వెళ్ళిపోవటం కోసం కడుతున్నారా? అవసరం లేదు. ఇవాళ రోజులు శాసనసభ ఎన్ని రోజుల పాటు జరుగుతూ ఉంది, నేను ఎంత దారుణం 3 రోజుల పాటు పెళ్లిళ్ళు ఉన్నాయని చెప్పిన శాసనసభకి మీరు సెలవులు ఇచ్చుకుంటే ఇంకా ఏ రకంగా పోతా ఉన్నాం మనం అండి? చెప్పారా పెళ్లిళ్ళు ఏం చెప్పారు? చెప్పారు కదా క్లియర్ గా, విష్ణు కుమార్ రాజు గారు లేచేసి పాపం వాళ్ళు ఇంకేమన్నా అడిగితే ఒప్పుకోరు కానీ ఇది కూడా అందరూ కలిపి ఒప్పుకున్నారని కూడా చెప్పారు. మంత్రులు తప్ప అంతా శాసనసభలు చెప్పారు ఇంకో బలర్ కొట్టారు అని చెప్పని ఇచ్చారు. ఇది మనం చేస్తూ ఉంటా, అటువంటి శాసనసభని మనం ఏమి కించపరచట్లేదు. మనం ఏ రకంగా ఎన్ని రోజుల పాటు శాసనసభ పెట్టుకుంటా ఉన్నాం, దానికోసం కొన్ని 1,000 కోట్లు రూపాయలు కట్టేసేసి మీరు బిల్డింగ్లు కట్టుకుని ఏం చేయటం కోసం అవన్నీ చెప్పండి మీరు. వాటి రోజున చంద్రబాబు నాయుడు గారు ఎందుకో తెలియలేదు కానీ గెలిచిన తర్వాత ఆయన మీద పెట్టినటువంటి బాధ్యత నుంచి కొంచెం పక్కకు తప్పుకున్నారు. ఇందాక శ్రీనివాసరావు గారు అన్నట్టు ఆయన ఎంతసేపటి కూడా ఏదో అమరావతిలో పెద్దది కట్టేయాలి లేకపోతే ఇంకేదో చేయాలని అనుకునే పోవటమే బహుశా ఇవాళ ఈ రాష్ట్రానికి ఇబ్బంది పెడతా ఉంది. అమరావతిలో ఏదో కట్టేసి వెళ్ళాలి అనుకుంటే మరి ఈ పాటికి ఏదైనా స్టార్ట్ చేసి చూపించే ప్రయత్నం ఉండేది మరి, అది కూడా లేదు. ఆయన చాలా చాలా సార్లు డిజైన్ మారుస్తున్నారు, ఆయన కొంచెం సీరియస్ గా తీసుకోండి, లేట్ అయినా పర్లేదు కానీ కొంచెం బాగా పూర్తి స్థాయిలో ఉండాలి. ప్రపంచం ఇందాక చెప్పాను మీకు ప్రపంచంలోనే 5 నగరాల్లో ఒకటిగా ఇది రావాలి అనేది వస్తా ఉంది ఆయన మాట. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఆయన నిజమైన సిఆర్డి అధికారుల మీద కూడా చాలా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత మాటలు కాదు చేతల్లో, నేనేమన్నా గ్లోబల్ లెవెల్లో ఉన్నాను మీరు గల్లీ లెవెల్లో ఉన్నారు అన్నట్టుగా చెప్పారు చెప్పినట్టుగా మనం. అయితే నేనేమంటున్నానంటే మీ యొక్క ఆలోచన విధానానికి నిజంగా అధికారులు పనిచేయటం లేదా, లేకపోతే అధికారులు మీ యొక్క పరిగెత్తుడటానికి వాళ్ళు వెనక పడిపోయినారా? మరి 3.5 సంవత్సరాల పాటు మీరు ఇది ఆలోచన చేయలేదా? ఇవన్నీ కూడా ఇవాళ ప్రజలు ఆలోచించేటువంటి అవకాశం ఉంది. ఇంకొకటి ఏంటంటే మీరు శాసనసభకో గవర్నర్ బంగ్లాకో ఒక హెచ్ఓడికో ఒక హైకోర్టుకో వీటన్నిటికీ పెద్ద పెద్ద భవంతులు అవసరం లేదు సార్, నిజం చెప్పాలంటే అవసరం లేదు. అవన్నీ చూసి ఏదో మనం ప్రైడ్ బ్రహ్మాండం అని చెప్పని అనుకోను, నాకు కడుపు నిండటానికి అంత ముద్దగా అన్నం కావాలి కానీ మీరు పెద్ద బంగ్లాలో కూర్చోబెడితే నాకు ఉపయోగం ఏమి సార్? ఎంత పెద్ద కోటీశ్వరుడికైనా ఆకలి అయితే ఇంత అన్నం పెట్టాలి కానీ ఇన్ని నోట్ల కట్టలు ఇస్తే వాడేమో కడుపు నిండుతుంది వాడికి నిండు. అట్లా అని మిగతా వదిలేసిందా ప్రభుత్వం? డెఫినెట్ గా వదిలేసింది. అంటే ఒక విషయం అన్నట్టుగా డెఫినెట్ గా ప్రయారిటీ చాలా అంశాలు ఉన్నాయి, బట్ అదే టైంలో విడిపోయిన తర్వాత రాష్ట్రం అయిన తర్వాత యాక్చువల్ గా కొత్త రాష్ట్రం తెలంగాణ కానీ పాత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ కు ఒక దిక్కులేని పరిస్థితి వచ్చింది. కాబట్టి ఒక అవకాశం దొరికింది ఒక రాజధాని నిర్మాణం అనే కాన్సెప్ట్, కాబట్టి అది తరతరాలు గుర్తుండేలాగా చేద్దాం అనేటువంటి ఒక ఆలోచన. ఒకటి చెప్తాను సార్, మనకి రాజులు వచ్చారు రాజ్యాలు పోయినాయి, తర్వాత బ్రిటిష్ వాడు వచ్చాడు వాడు పోయాడు ఇవన్నీ పోయినాయి, ఎవరిని ఎవరు గుర్తుంచుకోవాలి ఇదేదో అని చెప్పిన రేపు పొద్దున ఆ బిల్డింగ్ ఇప్పుడు మన బేగంపేట ఎయిర్పోర్ట్ ఉండేది, ఆ ఎయిర్పోర్ట్ ఇన్ని రోజుల పాటు బ్రహ్మాండం ఎయిర్పోర్ట్ అని కూడా బాలకొట్టేసి పోయి శంషాబాద్ లో కట్టాము, రేపు పొద్దున బ్రహ్మాండం ఇంకా సరిపోదు శంషాబాద్ సరిపోదు అని చెప్పి ఇంకో చోట పోవచ్చు రేపు పొద్దున. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో బ్రహ్మాండ ఆకృతులతో కట్టచ్చు, రేపు పొద్దున ఇది సరిపోవట్లేదు మాకు అని చెప్పి ఇంకొక రాజుగారు అంటే ఇప్పుడు రాజా ఇదిలాగా కనిపిస్తే ఇంకో రాజుగారు వచ్చేసి ఇది వద్దు అసలు అమరావతిలో కాదు నాకు, నేను పోయేసి ఉత్తరాంధ్రలో ఎక్కడ ఉంటాను లేకపోతే రాయలసీమకి వెళ్తాను అని చెప్పంటాడు. ఇది ప్రజాస్వామ్యం సార్, ప్రజాస్వామ్యంలో మీరు కట్టేటువంటివి చరిత్రలో నిలిచిపోవాలి, ఇవన్నీ మాటలు అనవసరం. ఇంకోటి కూడా చూడండి, వాళ్ళు ఎంతో మంది ప్రధానమంత్రులు వస్తే నేను ఇందిరమ్మ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి ఒక ఇది తప్ప ఆమె మీద ఉన్నటువంటి ఎక్కువ మంది గుర్తు పెట్టుకున్నారు అనేటువంటిది వచ్చింది పేపర్లో, తప్ప మిగతా ప్రధానమంత్రులు ఎక్కువ మంది గుర్తు లేరు అనేది కూడా వచ్చింది. ఇంకోటి ఏంటంటే ఇవాళ ఇక్కడ మన హైటెక్ సిటీ కట్టుకున్నాము, బ్రహ్మాండం కట్టాడు దానికేం కాదనట్లే, కానీ హైటెక్ సిటీ చూపించేసేసిన ఓట్లు కావాలంటే ఏమైంది?
2004లో నేను చెప్పేది ఏంటంటే మీ ఆకృతులు ఇవి వీటితో ఎట్టి పరిస్థితులు కూడా ఓట్లు ఓట్లది వేరే అంశం అనుకోండి కాదు ఆయన అవసరమా కాదనే తప్ప ఇప్పుడు ఆయన మాట అది ఓట్లు పడతాయా లేదా ఆయన అడుగుతుంది కూడా అదే నేను ఇవన్నీ కన్స్ట్రక్షన్ చేస్తున్నా రేపు నాకు ఓటు వేయాలి మమ్మల్ని మళ్ళా ప్రభుత్వంలోకి తీసుకురావాలని ఆయన అడుగుతున్నారు అందుకని నేను ఈ మాట చెప్పాల్సి వస్తాను ఇందాక కన్నడ శ్రీనివాసరావు మాట అన్నారు పోలవరం అమరావతి రెండు ఈ మాట డైరెక్ట్ గానే చెప్తారు రెండు కళ్ళు లాంటివి ఈ రెండు కూడా పోలవరం తోటి రాయలసీమకు సంబంధించినటువంటి మాట కూడా ఉంటది ఇట్లా అమరావతి నిర్మాణం దాని ద్వారా సమగ్ర అభివృద్ధి అన్ని ప్రాంతాలకు కూడా వెళ్లేలాగా దానికోసం చేయబోతున్నాం అనేది ఇప్పుడు వీళ్ళిద్దరు చెప్పిన దాంతో నేను ఏకీభవిస్తున్నాను ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్ కోసం కావాల్సిన బిల్డింగ్ మీరు ప్రపంచంలోనే 5వ తీసుకురావాల్సిన అవసరాన్ని ఎవరు కోరుకోవడంలే నాకు పిడిగడ అన్నం దొరుకుతుందా లేదా నాకు కొడుకు ఉద్యోగం వచ్చిందా లేదా మా ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయని ప్రజానీకం ఆలోచిస్తే చేస్తారు కానీ నీ పెద్ద బిల్డింగ్ చూసి దాన్ని ఏదో భోంచేసి కడపండ్ తృప్తి పడి పోయేది కూడా కాదు ఎక్కడో ప్రపంచ దేశాల్లో మంది 5 ఒకటే కాకపోయినా ఒకటే కానీ అడ్మినిస్ట్రేషన్ బాగుండి ప్రజలకు అందుబాటులో ఉండే సౌకర్యాలు అగ్రికల్చర్ డెవలప్ చేయండి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ డెవలప్ చేయండి ఎవరికి అన్ఎంప్లాయ్ అనేవాడు లేకోకుండా చేసి మీరు ప్రగతిలో తీసుకురండి దాన్ని ప్రజలు ఆలోచిస్తారు నిరుద్యోగులు దానికోసం ఎదురు చూస్తారు ప్రతి రైతు కానీ రైతు కూలీ కానీ పేదవాడు కానీ వాడు ఉండడానికి ఒక ఇల్లు తినడానికి తిండి బట్ట ఇవే కావాలని ప్రతి వాళ్ళు కోరుకుంటారు కంఫర్ట్ అంతే కానీ రాజధాని బిల్డింగ్ చూసి మా పెద్దలు చెప్పినట్లు చూస్తే గడప నిండిపోయే తృప్తి అయ్యేటట్టు అందరూ దానే చూసిండు అడ్మినిస్ట్రేషన్కి ఎక్కడ ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది టెక్నాలజీ పెరిగిన తర్వాత రైతాంగాన్ని తీసుకొని 34,000 ఎకరాలు నేను సాధించిన అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ 3,000-4,000 ఎకరాలు చాలు అదే ఎక్కడో గవర్నమెంట్ ల్యాండ్ ఉంటుంది మనం ఇరిగేషన్ ల్యాండ్ తీసు పోలవరం ఎందుకు కడుతున్నాము ఆ వాటర్ని తీసుకొని ఇరిగేటెడ్ ల్యాండ్ చేయాలని వాటర్ని స్టోర్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాము దానికి ఒక్కొక్క ఎకరాకి ఇవ్వడానికి ఎంత ఖర్చు అవుతుంది ఎక్స్పెండిచర్ అవుతుంది అట్లాంటిది అక్కడ 2 పంటలు కాను 3 పంటలు పండే వాటిని మనం డైవర్ట్ చేసి జపాన్ అంటాడు కజకిస్తాన్ అంటాడు ఇంకొక కంట్రీకి పోతే ఇంకొక కంట్రీ అంటాడు సింగపూర్ అంటాడు ఆయనకే ఏమి చేయాలనే ఆలోచన పూర్తిగా లేదు ఫికల్ మైండెడ్గా ఆలోచించే పరిస్థితి ఉంది అలాంటప్పుడు ఇన్ని ఆలోచనలు పెట్టే వాళ్ళు వేటే వేరే వాటి మీద కాన్సన్ట్రేట్ చేసి డెవలప్ చేయగలిగిన పోలవరం ఆ రోజు 10,000 నుంచి 16,000 కోట్లు పోతూనే ఒకేసారి ఇది అన్ని ప్రాజెక్టుల మీద ఇది జలాగ్రహం కాదు ధనాగ్రహం అని చెప్పిన మీరు ఈరోజు ఏ ప్రాజెక్టు తీసుకున్నా ఈరోజు ఇప్పుడు నిన్న చంద్రబాబు నాయుడు గారే 58,000 కోట్లు 52,000 కోట్లకు పెరిగింది పోలవరం అని ఇస్తున్నారు 58,000 కోట్లు నా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు చేయాల్సిన పనిని ఈయన సపరేట్గా మళ్ళా వాళ్ళని టెండర్లు పిలిచి అడిషనల్ బోర్డర్ తీసుకోవాల్సిన అవసరం మనకు లేదు ఈరోజు మీరు చేసే ప్రతి పని ఏ కెనాల్ వర్క్ అయినా ఏ ప్రాజెక్ట్స్ అయినా విపరీతంగా పెంచుతున్నారు ఇదే ధన యజ్ఞం అప్పుడు జరిగిందా ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఈ రోజు మీరు నిజంగా ఇందాక పేదవాడికి పట్టడి అన్నము ముద్ద అన్నం అని అన్నారు కదా అంటే ఇప్పుడు అమరావతి నిర్మాణం చేస్తే ఇక జనం గురించి ఏమి ఓ ముద్ద అన్నం దొరుకుతుందా లేదా అంటే ప్రజలు ఏమైనా అంత ఇబ్బందులు ఉన్నారా ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు తినడానికి కూడా తినలేనటువంటి పరిస్థితి ఏదో విజయ్ గారు శివరామరెడ్డి శ్రీనివాస గారు మన వీళ్ళు బాగుంటే అది కాదు సామాన్యమైన వాడిని కూడా ఈరోజు ఎంత ఇబ్బంది పడుతుండే 5 రూపాయలు 10 రూపాయలు కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది ఆ ఆరోగ్యశ్రీని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పుడు హైదరాబాద్ లో పూర్తిగా తీసేయడం జరిగింది విజయవాడకే పోవాలంటున్నారు అక్కడ అంత ఫెసిలిటీస్ లేవు ఇప్పుడు పేదవాడు కోరుకునేది మీరు పీజీ వరకు ఉచిత విద్యను చేయండి హెల్త్ అష్యూరెన్స్ ఇవ్వండి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఇవ్వండి ఒక నిమిషం అండి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఇవ్వండి ప్రాజెక్టులు ఏవైతే కడుతున్నారో మీరు అంచనాలు విపరీతంగా పెంచి సెంట్రల్ గవర్నమెంట్ కట్టేదాన్ని కూడా ఇప్పటికే 126,000 కోట్లు ఈ 3.5 సంవత్సరాల్లో మీరు అప్పు చేసి ఒక్కొక్క మనిషి పైన 240,000 రూపాయలు మీరు వచ్చినాక వేసింది ఏ ప్రాజెక్టు కట్టారు అన్నది ఉత్తమ నగరాల్లో ఒకటిగా అమరావతిని చేయాలనే సంకల్పం దాదాపు చాలాసార్లు నుంచి ఉంటా ఉన్నాం బట్ జాప్యం జరుగుతుంది అనేటువంటి ఒక మాట చర్చ చేపట్టాం దాని మీద ఎస్ఎంఎస్ పోల్ కూడా తీసుకుంటా ఉన్నాం మనం ఇందాక ముగ్గురు మాట్లాడి విన్నారు జాప్యం జరుగుతుంది అనేది కనిపిస్తానే ఉంది బట్ ఒక బేసిక్ క్వశ్చన్ అంత అవసరమా అన్నప్పుడు ఈ చర్చ కూడా చాలా సందర్భాల్లో చేశాం బట్ ఎందుకోసం దీన్ని చేస్తున్నాము రాబోయే రోజుల్లో గ్రోత్ ఇంజిన్ గా ఉంటుంది ఇక్కడ నుంచి 13 జిల్లాలకి సమగ్ర అభివృద్ధికి దోహదపడుతుంది ఇటువంటి మాట పదే పదే ప్రభుత్వం చెప్తా ఉంది అన్నది ఇప్పుడు వాళ్ళందరూ చాలా వ్యతిరేకంగా మాట్లాడారు అలా మాట్లాడటం చాలా చాలా దురదృష్టకరం ఈ రాజధాని విషయం మీద
మా వైపు నుంచి 100కి 100% ప్రభుత్వం వైపు నుంచి జాప్యం జరగడం లేదు. ఒక్క సంవత్సరంలోనే 33,000 ఎకరాలు ల్యాండ్ పూలించిన ఘనత ఈ దేశంలోనే కాదు ఈ ప్రపంచంలోనే జరగలేదు ఎక్కడా కూడా. ఒక పాలకటానికి 18 ఏళ్లు పట్టింది. నయా రాయపూర్ అయితే గవర్నమెంట్ ల్యాండ్స్ లో కట్టడానికి కొన్ని ఏళ్లు పట్టింది, 10-20 సంవత్సరాల పైన పట్టింది. ఆ విషయం పక్కన పెడితే ఈ అమరావతి రాజధాని చేద్దాము అని చెప్పి మాకు మేముగా ప్రజల సలహా తీసుకుని ఆ సిఫారసుల మీద మేము ఈ ప్రభుత్వం నిర్ణయించడానికి కూడా ఒక 6-7 నెలలు టైం పట్టింది. ఇదే కనుక కాంగ్రెస్ పార్టీ ఆ రోజే కనుక రాజధాని ఎక్కడ అని నిర్ణయించుకుని చేస్తుంటే ఈ జాప్యం ఎంతో కొంత తగ్గేది. ఇది కాక వైసీపీ నేతలు ఎక్కడ అమరావతి వైపు అది రాజధాని అవుతుందో అనే ఉద్దేశంతో కృష్ణా గుంటూరు జిల్లాలు బాగుపడతాం ఇష్టం లేక వాళ్ళు కేసుల మీద కేసులు వేసి గ్రీన్ ట్రిబ్యునల్ అని చెప్పి ఇంకోటి అని చెప్పి హైకోర్టులో సుప్రీం కోర్టులో కేసుల మీద కేసులు వేసి వాళ్ళు జాప్యం చేశారు. ఈ రకంగా వాళ్ళు చేసి ఈరోజు మేం జాప్యం చేస్తున్నాం అని చెప్పటం అనేది కరెక్ట్ పద్ధతి కాదు, ప్రజలు గమనిస్తున్నారు. ఇకపోతే కటారి శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ ఉన్నారు ఎందుకు అవసరం లేదు అని చెప్పి. మీరు హైదరాబాద్ లో ఉంటా ఈ రోజు హైదరాబాద్ చాలా మీరు ఎప్పుడో రాజుల కాలం గురించి మాట్లాడుతున్నారే తప్ప సైబరాబాద్ గురించి మీరు మాట్లాడటం లేదు. ఈ రోజు సైబరాబాద్ నిర్మించి ఒక ఐకాన్ సిటీగా దాన్ని కూడా మార్చి కొన్ని లక్షల మంది అక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు, అక్కడ సంపద సృష్టిస్తున్నారు, ఎంప్లాయ్మెంట్ జరుగుతుంది అనే విషయాన్ని కటారి శ్రీనివాస్ గారు మర్చిపోవటం అనేది నిజంగా అది చాలా బాధాకరం. రాజధాని అంటే ఒక అడ్మినిస్ట్రేటివ్ గానే కాదు, అక్కడ సంపద సృష్టించాలి. ఎంతో మంది రైతులు పిల్లలు ఈరోజు సైబరాబాద్ లో ఉద్యోగాలు చేసుకుని మరి ఎంతో బాగా వాళ్ళు బ్రతకడం జరుగుతూ ఉంది, ఫైనాన్షియల్ గా కానీ ఆర్థికంగా కానీ ఇంకా వేరే ఇతరత్ర. ఆ విషయాలని కటారి శ్రీనివాస్ గారు మర్చిపోయి ఊరికే వచ్చి ఏదో చిట్ చాట్ చేసేద్దాంలో 4 రాళ్ళు వేసేద్దాం అనే లెక్కలో ఉన్నారు. ఇకపోతే ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేత గారు ఎంతో బాగా మాట్లాడుతున్నారు. అసలు వారైతే రాజధాని నిర్ణయించలేని వ్యక్తులు, అసలు రాజధాని గురించి మాట్లాడే హక్కు లేదు అని చెప్పి ప్రజలు ఇండైరెక్ట్ గా తీర్పునిచ్చి ఒక్క ఎమ్మెల్యే సీట్ కూడా వాళ్ళకి ఇవ్వలేదనే విషయం వాళ్ళు మర్చిపోయారు. అది కాక ఇంకోటి ఏం చెప్తున్నారు, రాజధాని ఇక్కడ అంటే కాంగ్రెస్ పార్టీ రాజధాని ఎక్కడ అని చెప్తే మీరు గ్యారంటీగా రాజధాని చేస్తున్నాం, ఆ రకంగా కాన్స్టిట్యూషన్ లో అమెండ్మెంట్ కూడా మార్చుకుందాం అనే పరిస్థితి ఉందని అని చెప్పి ఇండైరెక్ట్ గా వారు చెప్పడం జరుగుతా ఉంది. ఇక వైసీపీ నేత చెప్పకనే చెప్పారు ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అవ్వాలి, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అవ్వాలి. ఆ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అవ్వటానికే ఈ రోజు రాజధానిలో ఈ మాత్రం ఈ డిజైన్స్ కానీ ఐకాన్ బిల్డింగ్స్ గా ఉండాలి అనే ఉద్దేశంతో చేస్తున్నాం. మీరు సెక్రటేరియట్ ఏదంటున్నారు ఇంకేదా 100 రోజులు లోపే మరి అక్కడ ఆల్రెడీ అడ్మినిస్ట్రేటివ్ పరంగా అక్కడ ఆల్రెడీ కట్టడం జరిగింది. అది వైసీపీ వాళ్ళ కళ్ళకి తెలియటం లేదు. కాంగ్రెస్ పార్టీ ఎంతసేపు పొద్దులేస్తే ఢిల్లీకి వెళ్ళడం వాళ్ళకి అలవాటు అయిపోయింది. వాళ్ళ రాజధాని పని లేదు, వైసీపీ ఎంతసేపు జైలు మీ బాబు గారు కూడా జైలు మేడం గారు నిర్మించుకుందాం మనం అక్కడ గెలదాం అనే ఆలోచనలు వాళ్ళకి లేవు. నేను ఆ వైసీపీ నేత గారిని ఒకటే ప్రశ్న అడుగుతున్నా, ఆర్ఆర్ ప్యాకేజ్ 3,000 కోట్లు రాజశేఖర్ రెడ్డి గారి టైంలో ఉంటే ఉమ్మడి రాష్ట్రంలో అంత బడ్జెట్ ఉండి కూడా ఎందుకు మీరు చేయలేకపోయారు? 2013కి భూసేకరణ చట్టం మార్పు వల్ల ఈ రోజు అది 3,000 కోట్లు 33,000 కోట్లు చేరింది. అందులో 100,000 మంది గిరిజనులు ఉన్నారు, గిరిజనులకి ఆర్ఆర్ ప్యాకేజ్ ఇవ్వటం మీకు ఇష్టం లేదా? పోలవరం 10,000 కోట్ల పెంచితే ఆ రోజు అక్కడ గిరిజనులు లేకుండా ఈ రోజు వచ్చారా చెప్తారండి? రాజశేఖర రెడ్డి గారు పోలవరం ఓపెన్ డిబేట్ శ్రీరామ్ రెడ్డి గారు అనురాధ్ గారు
పోలవరం ఇష్యూ టేకప్ చేయలేదు మన వాళ్ళ. పోలవరం గురించి మీరు అన్నట్టుగా గతంలో అంచనా వ్యయాలు పెరుగుతూ వస్తున్నాయి, ప్రతి ఏటా కూడా పెరుగుతాయి. ఇవాళ 58,000 అనుకున్నాం కదా, నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో కనుక చెక్ చేస్తే అది 63,000 వెళ్తుంది. డెఫినెట్ గా పెరుగుతూనే ఉంటాయి, ఆ పరిస్థితి ఉంటుంది. మీరు అన్నట్టుగా ఆర్ఆర్ ప్యాకేజ్ గతంలో 6,000 ఉన్నది, ఇప్పుడు 33,000 కోట్లు గిరిజనులకి ఆర్ఆర్ ప్యాకేజీ కింద ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. అది 2013 భూసేకరణ చట్టం తర్వాత ఆటోమేటిక్ గా చాలా అవకాశాలు పెరిగినవి. గతంలో ఇవ్వలేదని మీరు అంటారు, గతంలో ప్రాజెక్టు మామూలు అంచనా కూడా చెప్తున్నా. లేదా నా మాట వినండి అన్నారు కదా, లేదా అప్పుడు అప్పుడు బడ్జెట్ కూడా తక్కువ ఉంటుంది, దాని మేరకు తర్వాత కూడా పెరిగినాయి. రకరకాల కారణాలు ఉన్నాయి. సరే ఎవరు న్యాయం చేశారు, ఎవరు అన్యాయం చేశారు, ఆ చర్చ ఇంకోసారి ఇప్పుడు పోరాడే మాట. మీరు కటారి శ్రీనివాసరావు గారిని కూడా ప్రస్తావించారు కాబట్టి, శ్రీనివాసరావు గారు ఇందాక అంటే ఒక నగరం అనేది అభివృద్ధి చెందితే ఆ నగరాన్ని ఇందాక కూడా మాట్లాడాను గ్రోత్ ఇంజిన్ అని, ఆ నగరాన్ని చుట్టుకొని రకరకాలుగా వస్తాయి అని చెప్పి ఏమీ లేకుండా నా మాట విని. మీరు అన్నట్టుగా అక్కడ ఏదైనా ఒక అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ లాంటిది 4-5 బిల్డింగ్లు కట్టి రాజధాని పరిపాలించుకోవచ్చు. ఇక్కడ అట్లేందుకు సార్ పరిపాలన గురించి మీరు అన్నారు కదా, ఇవాళ అసలు వీడియో కాన్ఫరెన్స్లు ఉన్నాయి కదా, విజయవాడలో ఒక కన్వెన్షన్ హాల్లో కూర్చొని అందరు కలెక్టర్తో మాట్లాడుకోవచ్చు కదా. ఇవాళ భవనాలు కూడా అవసరమైన పరిస్థితి ఉంది, కానీ అక్కడ ఒక నగర నిర్మాణం లాగా జరిగితే రకరకాలుగా అక్కడ హెల్త్ సిటీ కానీ లేదా ఇవన్నీ కూడా వస్తే దాని మేరకు మిగతా రంగాలు కూడా అభివృద్ధి చెందే కాన్సెప్ట్ కదా. నేను ఒక మాట చెప్తాను, అనురాధ్ గారు కూడా చదువుకున్న వారు ఆలోచన ఉన్నాడు, అంటే హైదరాబాద్ విషయంలో మనకి తెలిసి తప్పు జరిగిందా తెలియదు తప్పు జరిగిందా వేరే చర్చ. ఒకసారి ఆలోచించమండి లోతుగా, 2 నిమిషాలు ఓపిక వినమనండి. మొట్టమొదట 70s హైదరాబాద్ లో పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ అని హైదరాబాద్కి వచ్చినాయి. దానికి రకరకాల జాతీయ భద్రత అనేక కారణాలు ఉన్నాయి. దాదాపు 100,000 మందికి హైదరాబాద్ ఉద్యోగాలు పబ్లిక్ సెక్టర్ ద్వారా వచ్చినాయి. ఆ తర్వాత ఫార్మా మొదలైంది, ఆ తర్వాత ఐటీ చంద్రబాబు గారి టైంలో ఎక్కువ రావడం జరిగింది, బయోటెక్నాలజీ ఇక్కడే వచ్చింది, హెల్త్ మొత్తం ఇక్కడే వచ్చింది. దీనివల్ల ఆ రోజు ఉన్నటువంటి ఉమ్మడి రాష్ట్రంలో 23 జిల్లాల్లో ఒక విశాఖపట్నం పోర్ట్ ఉంటే వల్ల సముద్ర తీరం దానికి డెవలప్మెంట్ తప్ప, విజయవాడ వర్తక సెంటర్ ట్రేడ్ సెంటర్ తప్ప ఇక మిగతా 23 జిల్లాల్లో ఎక్కడా ఏ డెవలప్మెంట్ లేని కారణం కానీ అసలు ఈ ఉద్యమం కానీ ఈ గొడవ కానీ 2 రాష్ట్రాలు అవడం ఇదంతా హైటెక్ బిల్డింగ్ కట్టాడు అంటే శ్రీరామ్ రెడ్డి గారు రాజశేఖరెడ్డి గారు అభివృద్ధి అంచెలంచెలుగా జరుగుతూనే ఉంటుంది, ఉడుతూనే కాదు ఏది అది మనకి చెప్పండి చెప్పండి కదా. శ్రీనివాసరావు గారు ఇలా అర్చుకుంటే కాదు అన్నారు గారు, అన్నారు గారు మీరే కటారి శ్రీనివాసరావు గారిని అడుగుతున్నాను అని చెప్పి ఆయన పేరు పెట్టి మీరు అడిగారు కదా, ఆయన మాట్లాడిన తర్వాత దాని మీద మీరు రియాక్ట్ అవ్వదు కానీ వెయిట్ చేయండి ఒక 2 మినిట్స్ ప్లీజ్. ఇప్పుడు నేను ప్రభుత్వం మీద విమర్శలు కాదు, అంటే ఇక్కడ జరిగిన తప్పు కొత్త రాష్ట్రంలో అది చంద్రబాబు గారు ఒక్కళ్ళే చేశారంటలా, రాజశేఖర రెడ్డి గారు చేసి ఉండొచ్చు, అంతకుముందు పాలకులు చేసి ఉండొచ్చు, మొత్తంగా హైదరాబాదే సెంటర్ ఫర్ డెవలప్మెంట్ అన్నట్టుగా అయిపోయి 23 జిల్లాలు వెనకబడ్డ కారణం కానీ ఇవాళ ఆంధ్రాలో ఏమి లేదని మనం అనుకున్నాండి. నేనేమన్నానంటే ఇప్పుడు కొత్త రాష్ట్రంలో మనం అక్కడ ఏమీ లేని దగ్గర మనం అమరావతి దగ్గర మొదలు పెడతా ఉన్నాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోనే 13 జిల్లాల్లో ఒక్కొక్క చోట ఒక్కొక్క ప్రాసెస్ ఉండదు. ఇప్పుడు నిజంగా మీరు ఇక్కడే హెల్త్ తీసుకొచ్చి, ఇక్కడే ఐటీ తీసుకొచ్చి, ఇక్కడే ఫార్మా తీసుకొచ్చి 13 జిల్లాలు మట్టి కాదు అని చెప్తున్నారు. ఐటీ ఎక్కడ ఇస్తున్నారు, ఐటీ సెజల్ ఎక్కడ ఇస్తున్నారు, మొత్తం 9 నగరాలు అని చెప్పి ఆయన మొత్తం బ్లూప్రింట్ ఇస్తే ఇక మొత్తం ఆ 13 జిల్లాల్లో ఏ ఊరు చదువుకున్నాడు చదువులేడు బ్యాగ్ తీసుకొని. ఇప్పుడు చిత్తూరు జిల్లా అట్లానే అనంతపురం జిల్లాలో ఇండస్ట్రీస్ గా రావట్లేదా అని అంటుంది. మీకు మద్రాసు చెన్నైకి దగ్గర అంటే జియోగ్రఫికల్ గా అడ్వాంటేజ్ ఉన్నది చిత్తూరు జిల్లా, ఇటు చెన్నై కానీ బెంగళూరు కానీ దగ్గరగా ఉండేది. అక్కడ మీరు రమన్నా వద్దన్నా శ్రీ సిటీ ఎందుకు పోలేదు, ఎప్పుడు ఎందుకు పోలేదు అంటే అక్కడ భూములు దొరకవు కాబట్టి ఇక్కడ దగ్గర ఉంటుందని పెట్టుకుంటారు. మిగతా 13 జిల్లాల్లో ఒక డీసెంట్రలైజ్ డెవలప్మెంట్ జరగాలన్న ఆలోచన చంద్రబాబు గారు లాంటి సీనియర్ కి రాకపోవడం దురదృష్టం, నాకు బాధ కలుగుతుంది. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే రాజధానిని అడ్మినిస్ట్రేషన్ కి పరిమితం చేసి తొందరగా అది పూర్తి అయితే చేసి ఇప్పుడు ఒక్కొక్క బిల్డింగ్ కి మీరు అంటే ఇన్ని సబ్జెక్టులు మనం మాట్లాడలేం కానీ ఇప్పుడు టెంపరీ క్యాపిటల్ కి మీరు 10,000 ఖర్చు పెట్టారు ఎస్ఎఫ్టీ మీరు చెప్పిన ఇచ్చిన లెక్కలు.
రేపు 20,000 ఖర్చు పెట్టి కట్టి బిల్డింగ్లు. ప్రభుత్వానికి పరిపాలనకి కంఫర్ట్ గా ఉంటాం వేరు, లావిష్ గా ఉంటాం వేరు. లావిష్నెస్ అవసరం. రాష్ట్రం దివాలా తీసి ప్రజలు అడుక్కునే పరిస్థితుల్లో దీనంగా ఇవాళ 5 రూపాయలు బియ్యము, ఇవాళ సంక్రాంతి కానుకలు తీసుకునే పరిస్థితుల్లో రాష్ట్రంలో కోట్ల మంది జనం ఉన్న దగ్గర అడుక్కి 20,000 30,000 పెట్టి కట్టాల్సిన అవసరం ఉంది లేదో గుండెమే చేసుకుని ఆలోచించుకోవాలి. బట్ అభివృద్ధి వికేంద్రీకరణ జరగటం లేదు, కేవలం ఇక్కడ రాజధాని జరుగుతుంది కాబట్టి అంతా ఇక్కడ ఉంటుంది వస్తుంది అనేటువంటి మాట ఎంతవరకు. ఇప్పుడు ఏంటంటే సార్, అనురాధ్ గారు ఏమంటున్నారు, సైబరాబాద్ నగర నిర్మాణం చేశాము అని. అసలు నగరాలను నిర్మాణాలు చేయటము, ఇది అక్కడ ఉన్నటువంటి బిల్డింగ్లు హైదరాబాద్లో ఎవరు కట్టలే. రెండోది సైబరాబాద్ అనేటువంటిది ఎక్స్టెన్షన్. ఇప్పుడు మీకు హైదరాబాద్ ఎట్లా వెళ్ళిపోయిందంటే ఒక రకంగా చెప్పాలంటే ఎక్స్టెన్షన్ అయిపోయింది. ఎందుకు అయింది అని చెప్పాలంటే ఇప్పుడు శ్రీనివాసరావు గారు చెప్పినట్టు అన్ని ఇక్కడనే ఉన్నాయి. దాంతో ఏమంటే ఎంప్లాయ్మెంట్, ఇప్పుడు ఎక్కడో శ్రీకాకుళంలో పరీక్ష పాస్ అయిన వాళ్ళు, చిత్తూరులోనే ఎక్కడో పరీక్ష పాస్ అయినాడు, గుంటూరులో పరీక్ష పాస్ అయినాడు, ఉద్యోగం అనగానే ఇక్కడ హైదరాబాద్ ఎవరు ఉన్నారో చూసుకోవటం, వాళ్ళు ఇంటికి రావటం, ఇక్కడ ఏదో ఉద్యోగంలో చేరటం చేశారు. దాంతో మీకు ఏమైపోయింది, సిటీ ఎక్స్పాండ్ అయిపోయింది. దాంతో మొత్తం కూడా ఇక్కడనే కాన్సన్ట్రేట్ అయినాయి. సైబరాబాద్ నగరం కాకపోవచ్చు కానీ అదే టైంలో ఐటీ విప్లవం వచ్చింది దేశంలో, దాన్ని అందిపుచ్చుకునేటువంటి నాయకత్వం కూడా కావాలి కదా. ఇప్పుడు అన్ని చోట్ల కూడా ఆ నాయకత్వం సరిగ్గా ఉండి దాన్ని చేసినప్పుడు జరుగుతుంది. హైటెక్ సిటీ దాని నేపథ్యంలో హైటెక్స్ కానీ లేకపోతే హైటెక్స్ ఫేజ్ 2 కానీ డెవలప్మెంట్ ప్రాసెస్ బ్రహ్మాండంగా ఉంది సార్. ఇప్పుడు ఆ రోజున మొత్తం దేశం మొత్తం కూడా పివి నరసింహారావు గారు తెచ్చినటువంటి లిబరలైజేషన్ తోటి ఎస్ఎం కృష్ణ గారు మా కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు